జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు. నమస్తే, మీరు చూస్తుంది జనం సాక్షి. నా పేరు నివేదిత. ముందుగా ముఖ్యాంశాలు. తృణమూల్ కాంగ్రెస్ కు 1% ఓట్లు కూడా లేవు. క్షిపణి తయారీ కంపెనీకి 1 మిలియన్ యూరోల జరిమానా. రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం నైట్ కర్ఫ్యూకు వెనకాడొద్దు. పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా. దేశంలో కొత్తగా 6317 కరోనా కేసులు, 213కు పెరిగిన ఒమిక్రాన్ కేసులు. ఉన్నత విద్యలో తెలంగాణ పురోగమనం, గవర్నర్ తమిళసై. గోవాలో అధికారంపై కన్నేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అందుకు అనుగుణంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాల్లో కసరత్తును ముమ్మరం చేసింది. ఈ కార్యక్రమంలో ఇవాళ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గోవా రాజధాని పనాజీలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వీరు అనవసరంగా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు, కానీ నా దృష్టిలో ఆ పార్టీ గోవాలో ఎక్కడా పోటీలో ఉంటుందని అనిపించడం లేదు అని మీడియాను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ గోవాలో 1% ఓట్లు కూడా లేవని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కేవలం 3 నెలల క్రితమే గోవాలోకి వచ్చిందని, ప్రజాస్వామ్యంలో అధికారం అంత సులువు కాదని అన్నారు. అధికారంలోకి రావాలంటే ఎంతో కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని, ఎప్పుడు ప్రజల మధ్య ఉంటూ ప్రజల బాగోగులు చూడాల్సి ఉంటుందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. యూరోప్కు చెందిన క్షిపణి తయారీ సంస్థ ఎంబీడీఏపై భారత రక్షణ శాఖ 1 మిలియన్ యూరోల జరిమానా విధించింది. రాఫెల్ యుద్ధ విమాన కొనుగోలు ఒప్పందంపై ప్రకారం ఎంబీడీఏ కంపెనీ ఆలస్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్కు చెందిన డాసాల్ట్ ఏవియేషన్ కంపెనీ తయారు చేస్తోంది. అయితే ఆ సంస్థకు క్షిపణి వ్యవస్థను ఎంబీడీఏ సరఫరా చేస్తుంది. 36 రాఫెల్ విమానాల కొనుగోలు కోసం 2016 సెప్టెంబర్లో ఫ్రాన్స్తో ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. 59,000 కోట్లతో ఆ డీల్కి జరిగింది. అయితే క్షిపణి వ్యవస్థకు అందించే కాంట్రాక్ట్ కూడా దీనిలోకే వస్తుంది. 2019 సెప్టెంబర్ నుంచి 2020 సెప్టెంబర్ మధ్య అంగీకారం ప్రకారం ఎంబీడీఏ కంపెనీ బాధ్యతలను నిర్వర్తించలేదు. దీంతో ఆ కంపెనీపై రక్షణ శాఖ 1 మిలియన్ యూరోల జరిమానా విధించింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. పాత వేరియంట్ కంటే ఇది 3 రెట్లు వేగంగా విజృంభిస్తుందని, అవసరమైన చర్యలకు ఇక ఉపక్రమించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. దీనిని నియంత్రించడానికి వార్ రూమ్ ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు కూడా దేశంలో ఇప్పటికీ ఉందని, జిల్లా స్థాయిలో కూడా దూరదృష్టితో అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వీటిని నియంత్రించడానికి వెంటనే పనులను కూడా ప్రారంభించాలని కోరింది. ఒమిక్రాన్ తమ తమ ప్రాంతాల్లోకి ప్రవేశించే ముందే తగిన చర్యలకు ఉపక్రమించాలని హెచ్చరించింది. ఒమిక్రాన్ని నియంత్రించడానికి అవసరమైతే నైట్ కర్ఫ్యూలకు కూడా పెట్టాలని లేఖలో తేల్చి చెప్పింది. దీంతో పాటు ప్రజలు గుమికూడకుండా చూడాలని, ప్రజా రవాణా విషయంలో ఓ కన్నేసి ఉంచుతూ నియంత్రించాలని, ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పన, అంబులెన్స్, ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చడం లాంటివి చేసుకోవాలని కేంద్రం తెలిపింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు ఇవాళ నిరవధిక వాయిదా పడ్డాయి. లోక్సభలో 18:48 పాటు శీతాకాల సభా సమావేశం వృధా అయినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అయినా కీలకమైన బిల్లుల గురించి చర్చ జరిగిందన్నారు. ఆ బిల్లుకు ఆమోదం కూడా పొందినట్లు ఆయన చెప్పారు. లోక్సభలో ఒమిక్రాన్, వాతావరణ మార్పులతో పాటు ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరిగినట్లు ఓం బిర్లా తెలిపారు. మరోవైపు రాజ్యసభను కూడా నిరవధిక వాయిదా వేశారు. చైర్మన్ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ శీతాకాల సమావేశాలు అంచనాలకు తగిన రీతిలో జరగలేదన్నారు. నిజానికి ఈ సమావేశాలు మరింత బాగా జరగాల్సి ఉందని, ఎక్కడ తప్పు జరిగిందో సభ్యులు ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు. సభ్యులకు క్రిస్మస్, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ను తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు 29 నవంబర్ ప్రారంభమయ్యాయి.
వాస్తవానికి డిసెంబర్ 23వ తేదీ వరకు జరగాల్సి ఉంది. కానీ ఒకరోజు ముందే సమావేశాలను నిరవధిక వాయిదా వేశారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా దేశంలో 6317 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 6906 మంది బాధితులు కోలుకున్నారని, వైరస్ బారిన పడి 318 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 347,58,481 పెరగ్గా, ఇందులో 342,01,969 మంది కోలుకున్నారు. వైరస్ బారిన పడి మొత్తం 478,325 మంది ప్రస్తుతం దేశంలో 78,190 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. అయితే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 213కు పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 24, కర్ణాటకలో 19, రాజస్థాన్లో 18, కేరళలో 15, గుజరాత్లో 14, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్లో 2, ఒడిశాలో 2, యూపీలో 2, ఏపీలో 1, చండీగఢ్, లద్దాఖ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వివరించింది. ఇందులో ఇప్పటి వరకు 90 మంది కోలుకున్నారని చెప్పింది. ఉన్నత విద్యలో తెలంగాణ రాష్ట్రం పురోగమన దిశగా పయనించడం శుభ పరిణామం అని గవర్నర్ తమిళిసై అన్నారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఉన్నత విద్యలో ఎంతో ముందున్నదని కితాబునిచ్చారు. జాతీయ విద్యా విధానం ఎన్ఈపి అమలుకు రాష్ట్రాలు కేంద్రంతో సహకరించాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన జాతీయ విద్యా విధానంపై 2 రోజుల సదస్సును గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న సమయంలో కూడా నిత్యం జాతీయ విద్యా విధానంపై అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, విద్యావేత్తలతో ఆన్లైన్లో ఎన్నో అంశాలపై చర్చ జరిపామని చెప్పారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాల్సిన ఆవశ్యకతపై అన్ని వర్సిటీల వీసీలతో చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఎందుకో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం గురించి సంకోచిస్తున్నాయని అనిపిస్తుందని గవర్నర్ తమిళిసై చెప్పారు. ఎన్ఈపి అమలుకు సహకరించాలని యూనివర్సిటీల తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. జాతీయ విద్యా విధానాన్ని హడావిడిగా, అసంపూర్ణంగా తీసుకొచ్చింది కాదన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి జనం సాక్షి. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.